నేర్పిందని అన్నారు. పిచ్చి పిచ్చిగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వంను మట్టిలో కొట్టుకుపోతుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఆడుతున్న వికృత క్రీడను కూకటి వేలతో పీకేయాలని పేర్కొన్నారు. నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం ఇది. నిజానికి వాళ్ళ ఇంటి పేరు పెట్టుకున్నందుకు వాళ్ళ డిఎన్ఏ కనుక ఉంటూ నిజంగా అదే అయింటే, వాళ్ళ ఆశయాలు కనుక నిజంగా వాళ్ళ డిఎన్ఏ లోపలికి వెళ్ళుంటే ఈరోజు రాష్ట్రం కానీ దేశం కానీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు. వీళ్ళు చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ నూట యాభై సంవత్సరాల చరిత్ర కాదు. ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికల కోసం అవకాశవాదం ముసుగు వేసుకునే కాంగ్రెస్. దేశం అంటే మట్టి కాదు, మనుషులంటే కాంగ్రెస్ హైకమాండ్ అని. నా మాటలకి కాంగ్రెస్ నాయకులు బాధ రావచ్చు, మరి మీరు చేసే పనులు అలా ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను తిడతా ఉంటారు. నిజంగా నాకు వీళ్ళు తిట్లు పట్టవు, నాకు అస్సలు ఏమాత్రం తాకవు. ఎందుకంటే నాకు వీళ్ళు నాకు అధికార వ్యామోహం లేదు, ఓట్ల కోసం తపన లేదు, నేను సమాజ శ్రేయస్సు కోసం వచ్చినవాడిని. నాకు అందుకని మీ తిట్లు నా మీద పనిచేయవు. నాకు నిజంగా శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని చూస్తే పార్లమెంట్కి వెళ్ళండి, అసెంబ్లీలకు వెళ్ళండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కానీ అప్పుడప్పుడు కొంచెం ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి. నమ్మకంగా పనిచేసే నేతల్ని రాబోయే ఎన్నికల్లో ఎన్నుకోవాలని జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఓట్లను చెల్చడం ఇష్టం లేకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన అన్నారు. మంచి నాయకులు దొరికితే సీమాంధ్రలోనే కాదు తెలంగాణలోనూ పోటీ చేస్తామని తెలిపారు. లేకపోయినా కానీ నేను ఇండిపెండెంట్ నిలబెట్టగలను. ఒక 20-28 మంది ఎంపీలను నిలబెట్టడానికి నేను మొత్తం వెతికాను, సీమాంధ్రంలోనూ తెలంగాణలో కూడా. అలాగే ఒక 96 మంది ఎమ్మెల్యేలను కూడా స్థానాలు వెతికాను. కానీ నాకు ఎందుకు పోటీ చేయడానికి ఇష్టం లేదంటే ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. దయచేసి అర్థం చేసుకుని, నాకు ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకు ఎవరైతే మంచిగా అనిపిస్తారో మీరు వాళ్ళకి ఓట్లేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగను. ఎవరి మీదైతే మీకు నమ్మకం ఉంటుందో, ఎవరైతే కొత్త రాష్ట్రాన్ని కొత్త రాజధాని నిర్మించగలుగుతారని మీకు అనిపిస్తుందో అలాంటి పార్టీలకు కానీ అలాంటి వ్యక్తులు కానీ మీరు ఓట్లేయండి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడగదు. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టుగా కానీ, ఒక పదవి అడిగినట్టుగా కానీ, ఒక పదవి కోసం వెంపర్లాడినట్టుగా కానీ మీరు ప్రూవ్ చేయగలిగితే నేను ఈ రోజు రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు మీ ముందు కనిపించను. మీరు ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇప్పటిదాకా సిద్ధాంతాలే మాట్లాడిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ, జనసేన మనసేన అప్పుడు సిద్ధాంతాలు మాట్లాడదు. అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తాను మీ అందరికీ. మిమ్మల్ని అందరూ నేను జనసేన గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. మీరు ఏ మాత్రం నీతి నియమాలు తప్పిన రోజున అప్పుడు జనసేన ఉద్యమ స్వరూపం అప్పుడు చూపిస్తాను, అప్పుడు దాకా నేనేం మాట్లాడను. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో జనసేన పార్టీలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకపోతే తాము కాంగ్రెస్ లో కలిసిపోతామని కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి అందుకే విలీనం చేశాడని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నయ్య చిరంజీవి తాను చెరోవైపు ఉండాల్సి వచ్చిందని, అది భగవంతుడి లీల అని భావిస్తానని పవన్ అన్నారు. అన్నయ్యపై గౌరవం ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నారు. నేను ఊహించలేదు ఇలా చేస్తానని. ఇప్పుడు నేను ఈ మధ్యన విన్నాను, అందరి మనసులో ఉంటుంది, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు, అంత తిరిగావు కదా, నాకు తెలిసి మీ అందరికి మనసులో ఉందని. దానికి సమాధానం ఏంటంటే, నేను ఎప్పుడు తప్పని నమ్ముతాను, నాకేం తెలియదు అనుకుంటాను, నాకు తెలిసింది చాలా తక్కువ అనుకుంటాను, ఎదుటి వాళ్ళకి తెలిసింది ఎక్కువ అనుకుంటాను, ఎదుటి వాళ్ళ అనుభవాన్ని నా అనుభవంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ నమ్ముతాను. అలాగే ప్రజారాజ్యం పార్టీని ముందుకెళ్ళని ఎంతోమంది ఉన్నారు, ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ, దాంట్లో చిరంజీవి గారు విలీనం చేయట్లో నాకు ఎప్పుడు ఆయన తప్పు కనిపించలేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు విలీనం చేయకపోతే పెట్టేస్తామని చెప్పారేమో కాంగ్రెస్లో కలపాల్సి వచ్చింది. అంటే నాకు వాళ్ళని ఎప్పుడు అంటవో తిట్టడమో నా ఉద్దేశం కాదు. కానీ నేను ఏమనుకున్నానంటే, అప్పటికి మన రాష్ట్రం ఒకవైపు తెలంగాణ సమస్య, ఇంకోవైపు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే
మళ్ళీ ఇప్పుడు నేను కూడా నోరెత్తి ఎందుకు కలుపుతారు ఇవన్నీ, ఎందుకంటే కూడా మేబీ కలిస్తే మంచిగా జరుగుద్దేమోలే మనందరికి. ఆడపిల్లల రక్షణ మా బాధ్యత అంటూ బెజవాడలో మహిళలకు భరోసా ఇచ్చాడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మహిళా గద్దెల సభలో ఆయన ప్రసంగించారు. ఆడపిల్లల రక్షణ మా బాధ్యత, మహిళలపై తెగబడే వారి గుండెల్లో నిద్రపోతామని అన్నారు. అధికారంలోకి వస్తే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన మహిళా గర్జన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హత్య జరిగిన 6 నెలలకు కూడా నిందితులను పట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో స్త్రీకి రక్షణ లేదని, నిర్భయ చట్టం తీసుకువచ్చినా మహిళలపై అరాచకాలు ఆగలేదని విమర్శించారు. ఏమీ చేయలేకపోయారు. నాకు ఒక ఆలోచన వచ్చి, రేపు రాబోయే రోజుల్లో ఆడబిడ్డలందరికీ సెల్ ఫోన్లు ఇస్తాం, ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగితే, ఎవరైనా మీ మీద దౌర్జన్యం చేస్తే, లేకుంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయాలంటే మీరు ఒక పని చేస్తే సరిపోతుంది, అందులో ఒక నెంబర్ ఇస్తాం, ఉదాహరణకు 9. 9 నెంబర్ దొక్కితే మీరు గమ్మనుంటే 5 నిమిషాల్లో మిమ్మల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా. 9 ఏళ్ల తమ పాలనలో ఆడపిల్లలపై ఆకృత్యాలు చేయడానికి రౌడీలు భయపడేవారని బాబు చెప్పారు. ఆడపిల్లలకు సైకిళ్లను పంపిణీ చేస్తామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడతామని శపథం చేశారు. వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసమే బీసీ డిక్లరేషన్ తెచ్చానని చెప్పారు. వృద్ధులకు నెలకు 1000 రూపాయల పింఛను ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానని భరోసా ఇచ్చారు. వృద్ధులున్నారు, వితంతువులున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే చెప్పాను, వాళ్లకు 1000 రూపాయలు వృద్ధాప్య పింఛను ఇస్తాం. నియోజకవర్గానికి ఒక వృద్ధుల కోసం ఒక ఆశ్రమం పెడతాం. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. యూపీఏ పాలనలో దేశం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. A1 నిందితుల నుంచి A10 నిందితుల వరకు కాంగ్రెస్ అభ్యర్థులు అధికారంలో కొనసాగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. అప్పుడే రైతు సుభిక్షంగా ఉంటాడని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. G Pullareddy Sweets, now at Kondapur. Share your happy moments with pure ghee sweets. మన చుట్టూ ఎన్నో అవకాశాలు, అయినా ప్రయత్నిస్తే అన్నీ విఫలం. ఏది చేయాలనుకున్నా చేతికి అందినట్లే అంది, చేజారిపోతుందా? దీనికి కారణం మీ గ్రహస్థితి. మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో నాగసాధు అఘోరాలతో ధ్యాన తపస్సుతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన జ్యోతిష్య పండిట్ శ్రీ రాఘవేంద్ర సిద్ధాంతి గారితో ఒకసారి సంప్రదించండి. సమస్యలతో చింతిస్తున్నారా? ఇక చింతించకండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహ, ఎటువంటి సమస్య ఉన్నా సంప్రదించండి. నవగ్రహ శాంతి హోమ పూజ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, ఆపోజిట్ బిర్లా మందిర్ మ్యూజియం, హైదరాబాద్. ఫోన్ 888-644-1388. గుర్తుంచుకోండి,
శుభప్రదమైన పూజ కోసం మంగళకరమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో HMDA అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2,900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222 888-555-10101. శ్రీశైలంలో నేటి నుంచి 5 రోజుల పాటు ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. యాగశాల ప్రదేశం, విఘ్నేశ్వర పూజ, శివ సంకల్పం, అఖండ స్థాపన, మూలమంత్ర అనుష్ఠానం పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సాయంత్రం స్వామికి భృంగి వాహన సేవ నిర్వహించిన అనంతరం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ప్రియ గౌరార్ధ శరీరకాయ, కర్పూర గౌరార్ధ శరీరకాయ, చాంబేయ గౌరార్ధ శరీరకాయ, కర్పూర గౌరార్ధ శరీరకాయ, ధమ్మిళకాయ చ జటాధరా. తన అందంతో సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నటి నగ్మ నిన్న ఓ యువకుడి చెంప చెల్లుమనిపించింది. ఉత్తరప్రదేశ్ రాష్టంలోని మీరట్ నుంచి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించింది. నగ్మను చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడాలని రావడంతో వారిని కంట్రోల్ చేయడం సెక్యూరిటీకి కూడా కష్టంగా మారింది. ఐపీఎల్ను ఆపే ఆలోచన లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇవాళ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్లో ఆడకుండా ఏ ఆటగాడిని, జట్టును నిలవరించమని పేర్కొంది. బీసీసీఐ ఉపాధ్యక్షుడికే అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని, ఐపీఎల్ 7 సీజన్లో బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ వ్యవహరించాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ 7 కొనసాగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సహారా అధినేత సుబ్రతరాయ్కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇస్తామన్న ఫలితం లేకపోయింది. బెయిల్ కోసం 10,000 కోట్ల రూపాయలు హామీ ఇవ్వలేమని సహారా సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో ఆయన కస్టడీలోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుబ్రతతో పాటు సహారా సంస్థ గ్రూప్ ఇద్దరు డైరెక్టర్లు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే 10,000 కోట్లు తమకు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సుబ్రత జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. భారత ఎన్నికల సంగ్రామంలోకి మరో నటి అడుగు పెట్టనుంది. బాలీవుడ్ ఐటమ్ బాంబు రాఖీ సావంత్ గురించి తెలియని వారుండరు. టీవీలో స్వయంవరం పెట్టిన సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమెకు ఆమే సాటి. అలాంటి రాఖీ సావంత్ ఈశాన్య ముంబై లోక్సభ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. నేను పెరిగిన చోటే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, 2-3 రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ పార్టీకి నా మద్దతు అనేది తెలియజేస్తానని రాఖీ సావంత్ తెలిపింది. కేజ్రీవాల్ కంటే తానే గొప్ప నేతనని నిరూపించుకుంటానంటుంది.
జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్మూలోని కథువా జిల్లాలో సైనిక దుస్తులతో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఉగ్రవాదులు ఆర్మీ శిబిరంపై కాల్పులు చేశారు. ఆర్మీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ఉగ్రవాదులకు సైనికులకు మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగాయి. నందమూరి సింహం బాలకృష్ణ కళ నెరవేరింది. ఎన్నో సంవత్సరాల నుంచి హిట్ కోసం పరితపిస్తున్న బాలయ్య కోరికను లెజెండ్ నెరవేర్చింది. ఈ సినిమా రిలీజ్ రోజునే అన్ని చోట్ల నుండి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. సినిమాను చూసిన బాలయ్య అల్లుడు కూడా మామని ఆకాశానికి ఎత్తేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో బాలకృష్ణ కళ లెజెండ్ సినిమా నెరవేర్చింది. ఈ సినిమా రిలీజ్ రోజునే అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ సినిమాను చూసిన అల్లుడు లోకేష్ ట్వీట్ లో మామను పొగిడేశాడు. బాలయ్య మామ తన సత్తా ఏంటో చూపించాడని తెలిపారు. ఆయన ఈ సినిమాతో తన లైఫ్ టైం పెర్ఫార్మెన్స్ ని కనబర్చాడంటూ మామని లోకేష్ ఆకాశానికి ఎత్తేశాడు. బాలయ్య రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని బోయపాటి శ్రీను ఈ సినిమా కథాంశాన్ని రూపొందించాడు. థియేటర్లలో బాలయ్య చెప్తున్న డైలాగ్స్ కు నందమూరి అభిమానులు చప్పట్లతో కేరింతలు కొడుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో లెజెండ్ సినిమాయే కలెక్షన్స్ పరంగా నెంబర్ 1 గా నిలుస్తుందని బాలయ్య అభిమానులు అంటున్నారు. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటు నవ్వి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. మరోవైపు లెజెండ్ సినిమా హిట్ అప్ తెచ్చుకుంది కాబట్టి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ లెజెండ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు తమ్ముళ్లు కూడా మంచి జోష్ మీద ఉన్నారు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా నా కొడక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై నోటీసులు జారీ. స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, ఓటర్లను వేడుకుంటున్న హరీష్ రావు. మేము ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యమాలు చేయలేదు, కేసీఆర్ పై కొన్నాల ధ్వజం. కాంగ్రెస్ ను మట్టి కరిపించడం మధ్యప్రదేశ్ ప్రచారంలో యూపీఏపై మోడీ నిప్పులు. ఐపీఎల్ ను ఆపే ఆలోచన లేదు, బీసీసీఐ అధ్యక్షుడిగా గవాస్కర్ వ్యవహరించాలన్న సుప్రీం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్న వినండి జనం కోసం జనతా న్యూస్.